అనుభూతి అంటే చెప్తున్నాను ఆయన బోయినా కొండమన్నారు ఎప్పుడు ఆయన పోయినా అనుకుంటమంటారు ఎప్పుడు ఎవరినైనా సరే భోంచేసి వెళ్ళాయా ఎక్కడికి వెళ్తావు కమాండ్ చేసేవారు ఆయన ఇంటికి వెళ్తావు సార్ ఏ ఇక్కడ భోజనం కదా చేసేయాలి భోంచేయమంటే ఆ రోజు నేను చేయరా మా కొలికి రాధాకృష్ణ ఉన్నాడు కదా వాడు పిలిచాడు భోజనానికి పిలిచా అక్కడికి వెళ్ళి వచ్చాను నేను పది మంది భోంచేస్తే ఆయన దగ్గర నుంచి వదిలి వచ్చేసాను వాడింటికి వెళ్ళి భోంచేసి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఇదే యాక్సిడెంట్ అయి వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నారు చూసావా బోయినని ఆపితే పిలిస్తే ఎవరో భోంచేయకుండా ఉండకూడదు అందుకని నీకు యాక్సిడెంట్ అయ్యింది ఆవేశపడక అరిచందరూ ఇలాగే చెప్పాడు ఆయన ఆవేశపడకు కోపం తగ్గించుకుంటే నీకు ఆలోచన పెరుగుద్ది ఇలా చెప్పేవాడు ఇలాంటి ఇలాంటి చాలాసార్లు చెప్పాడు ఆయన